గోల్డ్ ఉందా మా అమ్మ పెద్ద కింగ్ గోల్డ్ అందుకున్నా आता है गोल्ड वो क्या है वो ओके इधर मिनी ओके अरे माइटी ओ 1000 रुपीस है दे ये क्या है मिनी बेल्जियम आइसक्रीम बेल्जियम आइसक्रीम आता है मिनी में दान इसमें बेल्जियम आता है ठीक है बंदा ओके हाँ मिनी एंड हाँ एक मिनी दीजिए और एक माइटी दीजिए ठीक है नहीं आलमंड्स ये सभी पता है ये सभी उसमें आता है वो आइसक्रीम में आता है हमको सेलेक्ट करना पड़ेगा यहाँ पे बनाते हैं आप अंदर बना के देते हैं यहाँ पे बनाते हैं हमको दिखाते हैं ठीक वालू अरे लोपल तैयार చేస్తారని అడిగితే నేను ఇక్కడే తయారు చేస్తానంట యాక్చువల్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పొచ్చు అది ఏంటి ఇది ఓకేనా బొగ్గులాగా ఉంటుంది అంటే బ్లాక్ కలర్ లో ఉంటుందనేమో సో ఇక్కడ మనకి ఏంటంటే పిజ్జాస్ బర్గర్స్ నార్మల్ అంటే మన జంక్ ఫుడ్ అక్కడ ఉంటాయి మ్యాంగీస్ ఇవన్నీ ఉంటాయి అన్నీ చెప్పే కన్నా బట్ ప్రజెంట్ అయితే
కోల్డ్ ఐస్ క్రీమ్ తినడానికి మాత్రమే వచ్చాం. సమ్మర్లో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, దానితో స్పెషల్ ఐస్ క్రీమ్ తింటే మనకు ఒక ఆనందం ఉంటుంది అనమాట. ఓ ఇది తిన్నాము బాగుంది అని చెప్పి ఇప్పటికి బెల్జియం చాక్లెట్ నచ్చిందంట. అంటే వాళ్ళు ఏంటంటే మైటీ దాంట్లో ఒక రకమైన ఐస్ క్రీమ్ వేస్తున్నారు అండ్ మినీ దాంట్లో ఒకటి చేస్తారు. ఇది బనారా ये इसने ये क्या है माइटी है जो 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 मिनी में डाल सकते हैं मिनी वस्तु मिनी नाम लगे तो ब्राउनी वस्तु नहीं ओके तो चाको टू कॉर्डन्स चाको ओवर ब्रांचेस रोशन रोशन काजू हॉट फॉर जोस ओके एंड कम से बेल्जियम चॉकलेट वस्तु नहीं गोल्डन चॉकलेट आइसक्रीम ऑरेंज चॉकलेट गोल्डन चॉकलेट आइसक्रीम गोल्डन चॉकलेट आइसक्रीम మన చాయిస్ ఇది కానీ అది కానీ అని చెప్పాలి. టూ ఆప్షన్స్ ఉంటుంది, బెల్జియం అండ్ చార్కోల్ ఇచ్చేవాడి, బెల్జియం గోల్డెన్. ఓకే, బెల్జియం గోల్డెన్ తీసుకున్నాం. బెల్జియం గోల్డెన్ ఒక మినీ ఇవ్వండి, ఇంకో మినీ బెల్జియం చార్కోల్ ఇవ్వండి. వన్ మైటీ అండ్ వన్ మినీ. వన్ మైటీ సేమ్ ఆప్షన్ అయితే మైటీలో మారుతాయండి. మైటీలో ఇవి వస్తాయి, బ్రౌనీ వస్తుంది సార్. ఓకే, బ్రౌనీ, రోస్టెడ్ ఆల్మండ్స్, ఓకే, నట్టీ పార్లే అండ్ ఆల్మండ్స్, హాట్ ఫజ్ వస్తుంది. అదేంటి హాట్ ఫజ్? హాట్ ఫజ్. ఓకే, ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ స్కూప్ బ్రౌనీ, వన్ స్కూప్ రోస్టెడ్ ఆల్మండ్స్, హాట్ ఫజ్, బెల్జియం ఐస్ క్రీమ్. ఓకే, మళ్ళీ ఇంకో స్కూప్, ఒక స్పూన్ నట్టీ పార్లే, ఒక స్కూప్ రోస్టెడ్ ఆల్మండ్స్, మళ్ళీ హాట్ ఫజ్, మళ్ళీ బెల్జియం చాక్లెట్. ఓకే, గోల్డెన్ చాక్లెట్. ఇవన్నీ మీరు తయారు చేసినా లేకపోతే మామూలు ఇవేంటి గోల్డ్ బాల్స్? గోల్డ్ పల్స్ సార్. అవి గోల్డ్ పల్స్ సార్. అయితే రెడీ చేస్తున్నారు. అవి ఆ చుట్టూ ఉంది కదా, అది గోల్డ్ పల్స్ అంట. ఫోన్ వస్తుంది, ల్యాప్టాప్ ఫోన్ వస్తుంది. దాని కూడా డాక్ కాంపౌండ్ టిక్ చేసిన తర్వాత కంప్లీట్ గోల్డ్ పల్స్ అటాచ్ చేస్తారు. అది ఇక్కడ మీరు ఓన్గా తయారు చేస్తారా? ఫోన్ బ్యాటరీ కొంటున్నాం. ఓకే, దానికి ఇక్కడ చాక్లెట్ మెల్ట్ చేసేసి చాక్లెట్ పై గోల్డ్ పల్స్ చేసేస్తాం. గోల్డ్ తినేదే ఏది? ఫోన్ మీద ఉన్నాయి కదా గోల్డ్ పెరల్స్, అవి తినడానికి. రియల్ గోల్డ్ కూడా పైన వేస్తారు చూడు ఫైనల్గా. ఇక ఇందాక అది తిప్పట్లేదు అన్నావు కదా, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, అది ఇప్పుడు మళ్ళీ రొటేట్ చేస్తారు. అది ఇప్పుడు మళ్ళీ రొటేట్ చేసి ఆపారు చూసావా? మధ్య మధ్యలో దాన్ని ప్రిమిక్స్ వేస్తాం. లిక్విడ్ వేసిన తర్వాత ఆ టెంపరేచర్ చిన్న అవుతుంది, వన్స్ ఆ టెంపరేచర్ రీచ్ అయిందో స్టాప్ అయిపోతుంది. మళ్ళీ ఒకవేళ మెల్టింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ అది చిన్న అవుతుంది, మళ్ళీ టర్న్ అవుతుంది. అది కన్సిస్టెన్సీ మిస్ కాకుండా టైమింగ్ సెట్ చేసి ఉంటుంది. ఈ టెంపరేచర్ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్ అర్థమైందా ప్రభు? వైట్ చాక్లెట్ క్యారమెల్ సాస్. ఇది మినీ కదండి, మైటీలో లిచ్చి బాగుంటుందా? డార్కోల్ లిచ్చి ఇవ్వండి. బాగుందా? సరే, అది ఇస్తారు మ్యాంగో నార్మల్ కదా సుష్మా,
కరెక్టే కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఏది మలాయ్ కుల్ఫీ? పిస్తా విత్ వైట్ చాక్లెట్ ఏదో బిస్కెట్ తిన్నట్టు ఉంది ఆరెంజ్ బిస్కెట్ తిన్నట్టు కదా. గోల్డ్ వింటర్ బార్ అది లోపలికి తీసుకెళ్ళాలి. జస్ట్ అంటే ఇది అవ్వకుండా మెల్ట్ అయిపోకుండా దీని ఫోన్ ఏంటి? అది బ్లాక్ లో ఉంది. ఇది చార్కోల్ ఫోన్ వస్తుంది. నార్మల్ ఫోన్ విత్ సేమ్ అదైతే గార్నిష్ ఉంటుందో డార్క్ కంపౌండ్ ప్లస్ పర్ల్స్ ఉంటాయి. చిన్నగా ఉంటుంది మ్యామ్ ఫోన్. ఇంకా అంతకన్నా పెద్దది ఇది మైటీ అన్నారుగా. ఇందులో మన సెలక్షన్ ఉంటుందా మీరు మామూలుగా ఇవన్నీ స్టాండర్డ్స్ ఇదే సార్? మీ కౌంట్ ఈ టాపింగ్ వద్ద నాకు కస్టమర్స్ అడుగుతారు కదా, నట్స్ వద్ద నాకు నట్స్ అంటే డిఫరెంట్ టాపిక్ చూస్ చేసుకొని ఇస్తాం వాళ్ళు. నేను ఏ గుర్తు చూసి మనకు కావాల్సినట్టు కూడా మనం చూస్ చేసుకోవచ్చు. మ్యాంగో ఉంది, లిచి ఉంది, స్ట్రాబెరీ, మిక్స్ బెర్రీ ఇంకా చూస్ చేసి చేసుకోవచ్చు. ఇది గోల్డెన్ హజల్నట్స్ సార్. అదేంటి చాక్లెట్ విత్ గోల్డెన్ కోటింగ్ ఉంటుంది హజల్నట్స్. ఓకే, నట్టి ప్యార్లే. నట్టి ప్యార్లే కమ్స్ ఆల్ ది నట్స్ అండ్ క్రష్ చేసి పెట్టుంటారు. క్రష్ చేసి పెడతారా? ఎయిట్ స్కూప్స్ లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అంట ఫ్లేవర్స్ కూడా, మనకు నచ్చిన ఫ్లేవర్స్. రోషన్ రాక్స్ అంటే లైక్ మన ఫెరరో ఉంటుంది కదా, ఫెరరో అదే టైప్ ఉంటుంది. కౌంట్ ఆఫ్ చాక్లెట్ ఉంటుంది. ఓకే, హాట్ వాచ్ మ్యామ్, చాకోటీ అండ్ న్యూట్రెల్లా. నాకు హాట్ వాచ్ వద్దు, న్యూట్రెల్లా కావాలంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చా? ఓకే, ఓకే. ఇది ఎందుకు మెరుస్తుంది? ఐస్ క్రీమ్ మెరుస్తున్నట్టుంది, షైనింగ్ లా ఉంది. లైట్ వల్ల ఓకే. నేను ఇంకా అందరూ కూడా గోల్డ్ మిక్స్ చేశారేమో. ఇప్పుడు ఎంత పెద్దది ఉంది ఈ పైన చూసావా? గోల్డ్ ఫ్లేక్స్. ఓకే, రియల్ గోల్డ్ తినచ్చు.
నువ్వు చూడు మొత్తం అయ్యాక నువ్వు చూడు ప్రభుంజన్కి గోల్డ్ ఐస్ క్రీమ్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు తినాలి జోబులో పెట్టేసుకొని ఏం ప్రభుజన్ అవునా మినీ వచ్చిందిరా అన్ని అన్ని వేయండి అన్న అనుకో అయితే డబుల్ రేట్ ఇచ్చేయండి అంట ఎక్కువగా గోల్డ్ షీట్ రియల్ గోల్డ్ గోల్డ్ ఫాయిల్ రియల్ గోల్డ్ అది గోల్డ్ ఫాయిల్ అన్నమాట కార్లు కూడా వస్తాయి కొన్ని కార్లు కూడా వస్తాయి ఏంటది డెకరేషన్ రా అవి కూడా తినచ్చా అన్ని తినేవే పెడతారు నీకు అన్ని డౌట్స్ రుచి కేవీఆర్ అది But happiness. Gold tintada Prabhanjana. Gold tinda. Ah? Amma tinda chudu. Padipothundi. Idi padipothundi. అరే అమ్మకి మామూలు చాక్లెట్స్ ఫిష్ షేక్స్ టైప్ అన్నమాట మా అమ్మ పెద్దకి గోల్డ్ అందుకుందా కదరా ఇవ్వట్లేదా గోల్డ్ అనేసరికి అమ్మ బంగారం అంతా నా కడుపులోకి వెళ్ళిపోవాలి అన్నట్టు నువ్వు కారిపోతుంది నాకేసి మిగతా చూడు కారిపోతున్నా బట్ ఇది గోల్డ్ ఐస్ క్రీమ్ అని చెప్పి తినేస్తున్నా ఐస్ క్రీమ్ తిన్నాను గోల్డ్ పెరల్ తినేస్తున్నాడు ప్రభంజన్ ఏది చూపించు గోల్డ్ మొత్తం నోరంతా గోల్డ్ ఉంది చూడు అయితే ఇప్పుడు ప్రభంజన్ నమ్మేస్తే గోల్డ్ అంత వాల్యూ థ్యాంక్ యూ ప్రభంజన్ మై తిండు తిన్న నీ నువ్వు తిందు కానీ నువ్వు తిందు కానీ పర్లేదు పర్లేదు
ఇంపిల్లర్ లాగా. ఏంటిది ఎలా ఉంది అనేది ఎందుకది అది ఆమ్రస్ నాకు పెట్టు ఓకే మామిడికాయ ఇంకా కొంచెం మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ మెనీ వచ్చేసి 499 అదే మనం మైటి తీసుకుంటే 1000 రూపీస్ ప్యాక్స్ ఏమైనా వేస్తున్నారో లేదో లాస్ట్ చెప్తాను సమ్మర్లో ఒకసారి అయితే ఎంజాయ్ చేయొచ్చు అప్పుడప్పుడు లోపల చేపి కూడా తీసుకొచ్చు కొంచెం కాస్ట్ బట్ ఇది ఒకటి తింటే నాకు తెలిసి ఓ బిర్యానీ తిన్నంత కడు నిండిపోతుంది ఈ మినీ కృష్ణ తింటుంది బయటకి అది రెండు బిర్యానీలు తిన్నాడు అంత ఉంటుంది హెవీ మైటీ తిన్నాడు ఇది మోస్ట్లీనే ఎలా ఉంది కేజీ బరువు ఉంది మనం రెండు అనవసరం చెప్పేసాం ఒకటి చాలేమో నేను ఇంకోటి కూడా చెప్తాం చచ్చిపోయాలో లాస్ట్ అదే మర్చిపోయాను గోల్డ్ పెట్టాను కదా 24 క్యారెట్ బయట దొరుకుతుంది మాకు ఫ్రిడ్జ్లో పెడతారు అంటే లేదు సార్ నార్మల్ నార్మల్ ఓకే ప్రభంజన్ ఎక్స్ప్రెషన్ ఏంటో సార్ మై ఇన్నర్ వాయిస్ నాకు ఎవరా గోల్డ్ పట్టుకెళ్దాం అనుకున్నాను ఇంటికి చాలా సమ్మర్లో ఐస్ క్రీమ్ తింటే వేరు మన తరుణ్ చెప్తాడు ఇది వర్షం పడుతున్నాడు ఐస్ క్రీమ్ తింటే అదే వేరు కాదు మజా అన్నారు మామూలు అప్పుడు ప్రతి వాడు తింటాడు ఐస్ క్రీము వర్షం పడేటప్పుడు తినేవాడే రొమాంటిక్ ఫెలో అది అనుకుంటున్నా డైలాగ్ నాకు చూడు లేదు కాబట్టి మామూలు సమ్మర్లో వచ్చింది స్టార్టింగ్ తింటుంటే ఎక్కువ ఐస్ క్రీమ్ అయిపోయి కడుపు తిప్పేస్తున్నా కింద నట్స్తో పాటు తింటుంటే కొంచెం పర్లేదు అవును స్పూన్తో తినాలి మీరు నాకేసి నాకేసి తినేసా మీరు తినాలి నేను అలాగే తినేసి ప్రభంజన్ ఫుల్లీ నిద్రపోతాం మన ఒక ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు మనం సరే తెలిసిందా నాకు ఐస్ క్రీమ్స్ నాకు ఐస్ క్రీమ్స్ తిన్నాడు కూడా తెలియదు ఒక మెగ్నియమా ఏదో మ్యాగ్నియమా ఏంటి మ్యాగ్నీషియం అంటే ఫాస్ఫరస్ కాదు ఫాస్ఫరస్ అంటే అదే అవన్నీ కెమికల్స్ తినకూడదు చిన్నపిల్లలు ఫాస్ఫరస్ అంటే పేలుడు సామాన్ సల్ఫర్ ఫాస్ఫరస్ అవన్నీ సో మొత్తానికి వీళ్ళకి గోల్డ్ తినిపిస్తానని అలాగే గోల్డ్ అయితే తిన్నారు చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితే బట్ మాకు ఎక్కువ అయిపోయింది డోసేజ్ ఏదో డైట్ అనుకుంటాను ఇలాంటివి తినేస్తుంటాను బాగా స్వీట్
వచ్చేసింది. ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీ అంతా ఒక డాట్ ఇచ్చుకొని షేర్ చేసుకొని తిన్నాము అని ఒక సాటిస్ఫాక్షన్ అంతే. స్పూన్ తో తినండి మలగల్లా అంటించుకోవద్దు. నేను బ్యాడ్ ఈటర్ ఐస్ క్రీమ్ విషయంలో. మా ప్రభంజన్ కూడా వెరీ బ్యాడ్. ఇక్కడ కేక్స్ అవి కూడా ఉన్నాయి, వాటి మీద కూడా గోల్డ్ ఫాయిల్ వేసి ఇస్తారు మనకి. అంటే నేను చెప్పాను కదా రెండు 499 ఒకటి 1000 ఒకటి అని. మాకు ట్యాక్స్ వచ్చి 76 రూపీస్ పడింది అంతే కదా. 1574 పే చేసాం. సో 75 రూపీస్ పడింది. అమ్మ నా కడుపునొప్పి వస్తుంది. ఫైనల్ గా అయితే ఏదో ఒకటి చేసి కంప్లీట్ చేశాను. కొంచెం హెవీగా ఉంది, ఇంటికి వెళ్ళి నేను కూడా పడుకుంటానేమో. సో ఒకవేళ మీరు కూడా మాలాగా గోల్డ్ ఐస్ క్రీమ్ తినాలి అని అనుకుంటే ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ వెళ్ళి తినండి. ఒకసారి గోల్డ్ తిన్నాము, ఏదో డిఫరెంట్ గా ట్రై చేసాము అని అనిపిస్తుంది. ఇది మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 or 1 అనుకుంటా, మెయిన్ రోడ్డే. దాంట్లో ఉంది మన జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వెళ్లే మధ్యలో ఉంటుంది అనమాట, అన్నపూర్ణ స్టూడియో కన్నా ముందు. బ్రెండ్ హోలీ గోల్డ్ తింటే మెమరీ పవర్ పెరుగుతుంది, అందుకే స్వర్ణ భాస్మం తినాలి అంటారు. అందుకే పాత కాలంలో ఏంటంటే వెండి ప్లేట్ లో పెట్టి బంగారం పువ్వు మధ్యలో పెట్టి ఆల్రెడీ ప్రెజెంట్ చేయడం ఇలా చేసి వాటిలో భోజనం తింటారని ఇస్తాను అనమాట. ఎందుకంటే అలా తింటే కనీసం ఆ వేడి అన్నం కొంచెం బంగారం కలిగి నోట్లో వెళ్తుంది. కూతురు బాగుండాలని. సో ఏదో రకంగా ఏం కాదు, కొందరు కొనుక్కు చేయించుకుంటారు వెండి ప్లేట్లు బంగారం ప్లేట్లు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. బై 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 బై.